పార్వతీపురం మన్యం జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ జగనన్న సురక్ష కార్యక్రమం వివరాలు వెల్లడించారు. 350 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలంలో 2 బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు 2 చొప్పున శిబిరాలను నిర్వహించామని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని కుటుంబాలను వాలంటరీ ఇతర సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ పథకాలను వివరించారని ఆయన చెప్పారు. వాలంటీర్ల దరఖాస్తులు అందగా 1,33,684 వాటికి టోకెన్లను జారీ చేశామని, నిర్దేశిత సమయంలో 1,22,392 దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. నిర్దేశిత సమయం తర్వాత 3,989 దరఖాస్తులు మాత్రమే ఉన్నాయని, 1,084 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రతి సచివాలయానికి ఒక షెడ్యూల్, ఒక ఫిక్స్ డేట్ ఆ క్యాంప్కి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 2 క్యాంప్స్ నిర్వహిస్తూ ఇలా ఈ టీమ్స్ మండలిలో ఉన్న ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి సచివాలయం స్థాయిలో క్యాంప్స్ నిర్వహించుకున్నారు. క్యాంప్ స్టార్ట్ అయిన ముందు ప్రతి స్టేట్ సచివాలయం పరిధిలో నివాసిస్తున్న హౌస్ హోల్డ్స్ ప్రతి మనిషిని కాంటాక్ట్ చేసి గ్రామ వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్ అందరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ఏమేమి రకాల సర్వీసెస్ వాళ్ళు తీసుకొచ్చని దీని గురించి చెప్పడం జరిగింది. తర్వాత క్యాంప్ డేట్ ముందు 7 డేస్ ముందు, B-7 డే నుంచి ఆ క్యాంప్ సచివాలయం పరిధిలో అప్లికేషన్